మీ బైబిల్లను మొదటి దినవృత్తాంతములో 13వ అధ్యాయము 14వ వచనము చూడండి. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారములో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, అందరూ ఇళ్ళకే పరిమితం అయిపోయాం. కొంతమంది కొన్ని రకాలుగా వాళ్ళు వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే మనము దేవుని బిడ్డలుగా ఇంట్లో ఏం చేయాలి, దేవుని బిడ్డలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 ఇళ్ళును నేను చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒక ఇల్లు అభినాదాబు ఇల్లు, రెండోది ఒబేదెదోము ఇల్లు అయి ఉన్నది. దేవుని నిబంధన మందసమును ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లలో అనేకమైన శాపాలు వచ్చినట్లుగా 1 సమూయేలు 4వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఫిలిస్తీన్లు దేవుడు పరిశుద్ధుడని, దేవుడు నీతి కలిగిన దేవుడు, న్యాయము కలిగిన వాడు, దేవుడు రోషము కలిగిన వాడు అని, ఇస్రాయేలీల దేవుడైన యెహోవా మందసము మా మధ్యలో ఉండుట క్షేమము కాదని ఎరిగి ఆ మందసాన్ని క్రొత్త ఎద్దుల బండి మీద కట్టి దానిని ఇస్రాయేలు ప్రజల దగ్గరికి పంపిస్తారు. ఇస్రాయేలు ప్రజల మధ్యలోనికి ఈ మందసము వచ్చినప్పుడు దావీదు దానిని, ప్రియ దేవుని బిడ్డలారా, అభినాదాబు ఇంట్లో పెడతారు. అభినాదాబు ఇంట్లో ఆ మందసము 20 సంవత్సరాలు ఉన్నట్లు కనబడుతూ ఉంటుంది. 20 సంవత్సరాలు అభినాదాబు ఇంట్లో మందసము ఉన్నప్పుడు దావీదుకు ధైర్యం వచ్చింది. ఇదిగో దేవుని మందసమును నేను తీసుకొని ఇస్రాయేలు ప్రజల మధ్యలో ప్రతిష్ఠించవచ్చని చెప్పేసి మందసమును తీసుకొని రావటానికి దావీదు తన ప్రజలతో కలిసి అభినాదాబు ఇంటికి వెళ్ళాడు. కొత్త బండి ఎడ్లతో కట్టి వారి మధ్యలోనికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ మందసము ఆ ప్రజల మధ్యలోనికి వస్తుండగా చనులు పాటలు పాడుతూ ఉండగా దావీదు లాంటి ప్రవక్తలు నాట్యం చేస్తుండగా మందసము ఆర్భాటములతో ఎక్కడికి వస్తుందంటే ఇస్రాయేల్ ప్రజల మధ్యలోనికి వస్తుంది. ఆరాధనకు యోగ్యుడైన దేవుని సన్నిధి అక్కడ ఉన్నది. అతి పరిశుద్ధ దేవుడు, అతి నీతి కలిగిన దేవుని మందసము తన ప్రజల మధ్యలోనికి రాబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా నా మాటలు గమనించండి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు రహస్యము కలిగిన వాడు, దేవుడు సమస్తమును నియంత్రించగలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆ మందసము ఇప్పుడు ఎక్కడ ఉందంటే లేవీలు తన బుధ స్కంధాల పైన మోయవలసిన మందసము ఎడ్ల బండి మీద వస్తూ ఉన్నది. ఎడ్డు కాలు జారగా మందసము ఒరిగిపోయిందంట. అభినాదాబు కుమారుడు ఊసే మందసాన్ని పట్టుకున్నాడు. అక్కడే పడి చచ్చినట్లుగా బైబుల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. అభినాదాబు ఇంట్లో ఉన్నప్పుడు మందసము అభినాదాబు కుమారుడైన ఉజా మరణించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. యువదకాలం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్లలో నష్టాన్ని చూసిన మందసం, అభినాదాబు ఇంటిలో మరణాన్ని చూసిన మందసము, దావీదు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో అర్థం కాక ఆ మందసాన్ని ఒబేదెదోము ఇంటిలో పెట్టినట్లుగా కనబడుతుంది. 20 సంవత్సరాలు అభినాదాబు ఇంట్లో ఉన్న ఆ మందసము, ప్రియ దేవుని బిడ్డలారా, అభినాదాబు కుమారుడైన ఉజ్జియా మరణానికి కారణమైంది. భయభ్రాంతులైపోయారు ప్రజలు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పనిచేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి, ఆయనతో ఉండాలి అంటే, ఆయనను అనుకరించాలి అంటే నీతి కలిగిన వారముగా ఉండాలి, వాక్యానుసారంగానే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుని వాక్యం సరిపెట్టుకోదు, చూసి చూడనట్టుగా ఉండదు. యేసయ్య రోషము కలిగిన దేవుడు, ఆయన సమస్త ఆ పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఫిలిస్తీన్లలో రోగాన్ని తీసుకొచ్చిన ఆ మందసము, అభినాదాబు ఇంటిలో మరణాన్ని తీసుకొచ్చిన ఆ మందసము ఈరోజు ఒబేదెదోము ఇంట్లోనికి వచ్చినట్లుగా అక్కడ కనబడుతూ ఉంది. ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు మందసము ఉన్నది. దేవునికి మహిమ. ఈ 3 నెలలలో ఒబేదెదోము ఇంటిని, తన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించాడు. ఫిలిస్తీన్లు అన్ని జనులు దేవుని ఎరగని వారు, మందసమును తీసుకొని వెళ్ళి నష్టపోయారు. అభినాదాబు తన కుమారులు మందసము విషయంలో నిర్లక్ష్యంగా ఉండి మరణాన్ని చూశారు. అవి ఈ 2 విషయాలు గ్రహించిన ఒబేదెదోము తన కుటుంబముకు, తన బిడ్డలకు, తన భార్యకు,
ఏం చెప్పుకున్నాడు. నేనైతే అనుకుంటున్నాను వారందరూ అది దేవుని మందసమని, అది పరిశుద్ధమైన దేవుడు అందులో నివాసం చేస్తున్నాడని, ఆ మందసం మన ఇంటికి వస్తుందా, అది దేవుని యొక్క ఉద్దేశం అని ఎరిగి వారందరూ ప్రార్థించటం మొదలుపెట్టారు. రోషము కలిగిన దేవుడే కాదండి యేసయ్య, కృప కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సర్వ కృపానిది సంపదలకు గని, ఇప్పుడు శాపము కాదు, ఉపేదేదే ఇంటిలో ఉన్నది. దీవెనలు రావటం మొదలుపెట్టినాయి, ఆశీర్వాదాలు రావటం మొదలుపెట్టినాయి, మేలు రావటం మొదలుపెట్టింది. 3 నెలల్లో చక్కని మాటలే, అతని ఇంటిని అతని సొత్తంతటిని యెహోవా ఆశీర్వదించాడు. నువ్వింటిని దేనికి వాడుతున్నావు? నువ్వింట్లో ఎలా ఉంటున్నావు? ఏలియా సారేపాతులో ఒక యదవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏలియా తన ఇంటికి వస్తానన్నాడు, నీళ్ళు ఇవ్వమన్నాడు, అప్పం ఇవ్వమన్నాడు. ఆమె చెబుతున్నది, నేను ఇంటికి వెళ్ళి నా ఇంటిలో నీ కొంచెము పిండి కొంచెము నూనె మాత్రం ఉన్నది, వాటిని సిద్ధపరచుకోవాలి. ఇల్లు సిద్ధపడే స్థలముగా కనబడుతుంది. ఇక్కడ ఇంట్లో ఏం సిద్ధపడతాం? మనం బయటికి వెళ్ళటానికి సిద్ధపడతాం, మన పిల్లలను సిద్ధపరుస్తాం, మన కుటుంబాన్ని సిద్ధపరచుకుంటాం, మనలను మనం సిద్ధపరచుకుంటాం. తను ఏదైతే అనుకుందో ఆ ఇంటికి వచ్చింది, తను సిద్ధపరిచినది కొంచెం పిండి కొంచెం నూనెతో తన జీవితాన్ని సాలిద్దాం అనుకున్నాను. ఆ సాలించేటానికి సిద్ధపడిన ఆమెను పరలోకములో ఉన్న యేసయ్య చూశాడు. ఆమె అనుకున్నది ఆ రోజుతో తన ఇంట్లో ఉన్న కొంచెము పిండి కొంచెము నూనెతో ఆ భుజించి చనిపోదామని సిద్ధపడింది. కానీ యేసయ్య ఆ సిద్ధపాటుని స్మరణానికి అప్పగించలేదు, కానీ జీవముగా మార్చినవాడై ఉన్నాడు. దేవుని ఏర్పాటేమో ఈ రోజుల్లో ఇంట్లో ఉండటం, దేవుని చిత్తమేమో దేవుని ప్రణాళికేమో. మనం బిజీ లైఫ్లో గడుపుతున్నాం, ఎవరికి కుదరతలా, భార్యను భర్త చూసుకోవటానికి కుదరతలా, భర్త భార్యతో మాట్లాడటానికి కుదరతలా, పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉండటానికి కుదరట్లా. కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద జరుగుతున్న ఏదైనాను అది మన క్షేమం కోసమనే ఎరగాలి, ఇది మన యొక్క దేవుని ఉద్దేశం అని ఎరగాలి. ఈ రోజున ఎన్నాళ్ళైంది నీ భర్తతో నీవు కొంత సమయం గడిపి, ఎన్నాళ్ళైంది నీ భార్యతో నీవు కొంత సమయం గడిపి, ఎన్నాళ్ళైంది నీ బిడ్డలు నీవు కలిసి ఇంట్లో ప్రార్థన చేసి, ఎన్నాళ్ళైంది కలిసి భోజనం చేసి ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము? ఎప్పుడైనా ఆలోచన చేశామా? ప్రభుత్వాన్ని తిట్టుకున్నామా? ఎందుకు ఈ లాక్డౌన్, ఎందుకు ఈ పరిస్థితులు, ఎందుకు ఇలా వచ్చినాయి నేను అనుకుని ఎవరినో తిట్టుతున్నావా? నా అది నీ మేలు కోసమే వచ్చింది. నువ్వు నిలబడాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ఒబేదేదేమో దేవుని మనసుమో ఇంట్లోనికి వచ్చిందని ఎరిగి ఒక అవకాశముగా దాన్ని తీసుకుని ఆ మందసముకు మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవుని మందసము, నీ ఇల్లు దేవుని మందసముగా మారాలి. ఎప్పుడైతే ఆ ఇల్లు దేవుని మందసముగా మారిందో ఆ ఇంటిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎందుకంటే ఆ మందసములో అహరోను సిగిరించిన కర్ర ఉంది, అది నీ జీవితాన్ని, నీ మోడు పారిన లేక ఆర్థికంగా కుమిలిపోయిన కుంగిపోయిన నీ కుటుంబాన్ని అది సిగిరింపజేయగలదని ఆ మందసం చెబుతూ ఉంటుంది. మందసములో ప్రియ దేవుని బిడ్డలారా, అహరోను సిగిరించిన కర్ర నీ జీవితము మరణము కాదు, నీ జీవితము రోగము కాదు, నీ జీవితము సమాధి కాదు, నీవు మరలా సిగిరిస్తావని అహరోను సిగిరించిన కర్ర అది నీకు గుర్తుగా లేక నీకు జీవాపు ఆశను కలిగించేదిగా ఆ మందసంలో ఉన్న కర్ర నీకు చెబుతూ ఉంటుంది. రెండోది, మందసములో నిబంధన పలకలు ఉంటవి. నిబంధన పలకలంటే దేవునితో మనకున్న నిబంధన, దేవుడు మనతో కలిసి చేసిన ఒడంబడిక. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను గొప్పగా చేస్తా, నేను నిన్ను దీవిస్తా, నేను నిన్ను అభివృద్ధిపరుస్తా. ఆ మందసం నిబంధన పలకలు ఉన్నవి. దిదేవ దశకాండ 28లో నీవు నీ దేవుడైనా యెహోవా మాటను శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. మందసం వస్తే అభినాదాబు నష్టపోయాడు,
మనసు మూస్తే ఉభయదేవుల్ని దీవించబడు. ఎందుకు దీవించబడిందంటే అంటాడు, ఇది మొదలుకొని నా విధులు నా కట్టడలను అనుసరించి మీరు నడిచిన ఎడలా. దేవుని విధులు ఉన్నాయి, దేవుని కట్టడలు ఉన్నాయి, వాటిని నువ్వు నెరవేర్చాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యంగా తీసుకోకూడదు, దేవుని మాటలు మర్చిపోకూడదు, దేవుని వాగ్దానాలు మర్చిపోకూడదు. ఈ రోగం వస్తుందేమో, నేను చనిపోతానేమో, నేను మరణమవుతానేమో, నా బ్రతికితేనేమో అని నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. అందరూ వేరే, నువ్వు ప్రత్యేకించబడిన వాడవో. అందరిలాగా నీవు పట్టువలే కొట్టుకొని వెళ్ళేవాడు కాదు. జీవము కలిగిన యేసయ్య నీతో ఉన్నాడు కనుక, ఆయన మందసమైన ఇంటిలో ఉన్నది కనుక నిన్ను ఆశీర్వదకరంగా మార్చేవాడు యేసయ్య. మూడోది ఆయన ఏముంటుందంటే మన్నాగల పాత్ర ఉంటుంది. ఈ మన్నాగల పాత్రకి ఒక శ్రేష్టత ఉన్నది. ఈ మన్నాగల పాత్ర నీకు ఏది కావాలో అది ఇవ్వగలిగదు, అది ఇవ్వగలదు. ఉదయాన్నే లేచి ఇజ్రాయేలు బయటకు వచ్చినప్పుడు ఆకాశం నుంచి మన్నా కురిసేదంట. వారి వారి టేస్ట్లు ఎలా ఉంటుందో ఆ యొక్క మన్నా తీసుకొచ్చి వారి ఇంట్లో పెట్టుకొని ఆ రోజు తింటే అలాంటి టేస్టే వచ్చేదంట. ఎంత కృప కలిగిన దేవుని సన్నిధండి. ఉభయదేదో ఇంట్లో ఉన్న మందసములో అహరోను సిగిరించిన కర్ర ఉంది, అది నీ కుటుంబాన్ని సిగిరింపజేయగలదని చెప్పింది. ఉభయదేదేమి ఇంట్లో ఉన్న మందసములో నిబంధన మందసమున్నది, నా విధులు నా కట్టడలు నా నిబంధనలో నీ ఉంటే మరణము కావని చెప్పింది. ఉభయదేదేమి ఇంట్లో ఉన్న మందసములో మన్నాగల పాత్ర ఉన్నది, ఆ పాత్ర నీకు ఏది కావాలో అది ఆ సమయంలో ఇవ్వగలిగినదై ఉన్నది. ఆ మందసము ఉభయదేదేమి ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చిందో ఉభయదేదేము ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నిజమే, ఈరోజున దేవుడు మనకు కల్పించిన ఒక గొప్ప అవకాశం ఇది. నీ భార్యతో నీ ఉన్నావు, నీ బిడ్డలతో నీ ఉన్నావు. నేనేమనుకుంటానంటే అసలు ఇంకొంచెం ముందుకెళ్ళి టీవీలు ఫోన్లు కూడా ఆపేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఈరోజున ఫోన్లు ముందు పెట్టుకొని టీవీలు ముందు పెట్టుకొని ఆ సమయాన్ని వ్యర్థపరుస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ టీవీలు ఫోన్లు కూడా లేకోకుండా ఉంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఏముంటుంది, ఒక బైబిల్ ఇంట్లో ఉండాలి, ఓ పరిశుద్ధ గ్రంథం ఇంట్లో ఉంటే అది దేవుని మందసంగా మారగలదు. దాని యొక్క దగ్గర నీవు మోకరిస్తే అది నీకు ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉభయదేవు ప్రార్థన చేయగా అతని ఇంటిని అతని సొత్తంతటిని 3 నెలల్లో దేవుడు ఆశీర్వదించాడు. సారే పాత్రలో తను సిద్ధము చేసుకుంది కొంచెం పిండి కొంచెము నూనె మరణము కోసం. కానీ దేవుని ప్రవక్త ఆ ఇంటిలోనికి ఎప్పుడైతే అడుగుపెట్టాడో ఆ ఇంట్లో మరణము కోసం సిద్ధపరుచుకున్నది జీవముగా మారినది. 3.5 సంవత్సరాలు ఆ ఇంటిని దేవుడు పోషించిన వాడై ఉన్నాడు. అభినాదాబు ఇంట్లోనికి మందసం వెళ్ళినప్పుడు తన కుమారుని పోగొట్టుకున్నాడు. దేవుని మందసము ఉభయదేదేము ఇంటిలోనికి ఎప్పుడైతే వెళ్ళిందో అతడు ప్రార్థించగా 3 నెలలలో ఉభయదేదేము ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. సారే పాత్రలో ఎదవరాలు మరణానికి సిద్ధపడింది, ప్రవక్త ఇంట్లోనికి వెళ్ళాడు, 3.5 సంవత్సరాలు పోషింపబడ్డాడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ ఇంట్లో ఆర్థికమా, నీ ఇంట్లో మరణ భయమా, నీ ఇంట్లో రోగమా, నువ్వేం చేస్తున్నావు, సమయాన్ని వ్యర్థపరుస్తున్నావా, ఈ సమయాన్ని దేనికి వినియోగిస్తున్నావు. లాక్డౌన్ సమయం దాదాపు 3 నెలల 3వ తారీఖు వరకు ఉంటుందని ప్రభుత్వాలు ప్రకటన చేసినాయి. ఓ చక్కని షార్ట్ టైం మన ముందు ఉంది. అలనాడు ఉభయదేవుడు ఎలాగైతే ప్రార్థన చేశాడు, నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఉభయదేవుడు ఇంటిని తన సొత్తంతటిని దీవించిన యేసయ్య నిన్ను దీవిస్తాడు. సారేపాతులో ఉన్న యదవరాలిని పోషించిన యేసయ్య నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాడు. ప్రవక్త ఏలియా వెళ్ళాడు, 3.5 సంవత్సరాలు ఒక యదవరాలు పోషింపబడింది. మందసము ఉభయదేవుని ఇంట్లోనికి వెళ్ళింది, 3 నెలలలో ఆ మందసము ఆ ఇంటిని ఆశీర్వదించింది. ప్రార్థనతో నీవు ఉన్నట్లయితే నువ్వు లోపలికి వస్తూ దీవించబడతావు, వెలుపలకు వెళుతూ దీవించబడతావు. గవర్నమెంట్ పోలీసు వ్యవస్థ భయపడుతుంది, ఏంటో తెలుసా, మీరు బయటికి రావద్దు మరణం వస్తుంది అని చెప్తుంది. మీరు బయట నుంచి లోపలికి వెళ్ళొద్దు మరణాన్ని తీసుకొని వెళుతున్నారంటారు. వాక్యముతో నిలబడదాం. 3 నెలల్లో ఉభయదేవుని ఇంటిని దీవించిన దేవుడు నిన్ను నీ ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ సమయంలో ప్రభువుకి నీవు అవకాశం ఇస్తావా,
నిన్ను నీ బిడ్డలను ప్రభుత్వం ఉండటానికి ఇష్టపడతావా? ఈ లాక్డౌన్ సమయంలో ప్రార్థనతో నీ కుటుంబాన్ని బలపరుచుకుంటావా? ఒకవేళ అది నీవు ఇష్టపడితే నా కుటుంబం దీవించబడాలి, నా కుటుంబం పోషింపబడాలి, నా కుటుంబం మరణము కాకూడదు జీవించబడాలి అని నీవు అన్నట్లయితే నీకోసం చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దైవాన్ని స్తోత్రం, నీ సన్నిధి మాతో కూడా ఉంచావు ప్రభా. ఈ మాటలు ఎంతైతే వింటున్నారో వారందరినీ ఆశీర్వాదకరంగా మార్చాలి. ఉభయదేది మింటువలే వారింటిని మీరు దీవించాలి. సారేపాతిలో ఉన్న పేద ఎదవరాలు ఇంటిని పోషించినట్టుగా వారింటిని మీరు పోషించండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, పేరు పేరున ఆశీర్వదించి వృద్ధిపరచమని యేసు శ్రేష్ఠ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.